Hello, hi friends. Welcome back to our PR Adventure YouTube channel, friends. Iroju amavasya mana content em untado aalochinchandi okkare. Meer guess cheyindi friends. Iroju mana content vachi hunting video. Hunting chedam fix enam. Idi hunting enduku cheyalani fix enam ante iroju ikkada dayalu nenu baaga namtam our friends vill ikkada. Enduku namtaro emina manaku telila. ఈరోజైతే మనం ఆ ప్లేస్కి వస్తాను. ఖచ్చితంగా మీకు వాస్తవాలు మాత్రమే చూపిస్తాము, ఉన్నది ఉన్నట్లే చూపిస్తాం, వేరేది ఏది ఏమి ఉండదు. ఇక్కడ ఏమంటే దీని పేరు వచ్చి దయాల మడుగు ఫ్రెండ్స్. దయాల మడుగులో దయాలు ఉన్నాయా లేదా ఈరోజు మనం చూద్దాము. పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం. దయాలు ఉన్నాయండి, నిజమేనా? మస్తుగా చెప్పు. గెములు దయాలు ఉంటా వాడినే ఉండేది కూడా. మొట్ట మధ్యాహ్నము తెల్లారి 6 గంటల వరకు వచ్చే పని లేదు. సాయంకాలం 5-6 అయిందంటే నరమానవుడి మీదలే కొంచెం తావు కాదు. నేను 24 గంటే మా బల భార్యడు కనపడిచింది అయ్యి. అది అందుకోసం మీకు చెప్తా ఉండా. దయ్యాలు ఉండి కాబట్టి దయ్యాలు మూడు పేరు వచ్చిందా? దయ్యాలు లేకుంటే పేరు వచ్చినా? అలా ఈరోజు మేము అమావాస్య కదా, ఈరోజు వీడియో తీసుకుని పోతాను. పోవచ్చా ఈరోజు? మేము పోకూడదు సార్, చెడ్డ తావులు. అదే ఎట్లా ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. మీరు టైం చేసుకోవచ్చు, 12:01 అవుతుంది. ఏ గూగుల్? గూగుల్ టైం ఆఫ్ ఇండియా. మీరు చూడచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ టైం 12:20 అవుతుంది. ఓకే, హంటింగ్ ప్లేస్కి వెళ్దాము. ఆ ప్లేస్ చూస్తే మీకు ఎట్లుంటుందని కామెంట్ చేయండి. రండి హంటింగ్ ప్లేస్కి వెళ్దాం. రండి, దీన్ని దాటుకుని లోపలికి వెళ్తే హంటింగ్ ప్లేస్ లోపల ఉంది, చూద్దాం. దయ్యాలు ఉంటాయో తెలియదు కానీ ఇక్కడ పాములు ఉంటాయేమో అనిపిస్తుంది నాకైతే. హంటింగ్ ప్లేస్లోకి ఎంటర్ అవుతున్నాము. హంటింగ్ ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ వీళ్ళు బాగా నమ్మేస్తున్నారు. ఇక్కడ గోస్ట్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చాలా కాలంగా దీని పేరే దయ్యాలు మడుగుని పెట్టేస్తున్నారు ఏకంగా. మొత్తానికైతే ఇక్కడ దయ్యాలు ఉన్నాయా లేదని ఈరోజు చెక్ చేద్దాం. మనము చూసేద్దాం ఎంతవరకు ఉన్నాయా లేదా అని. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది ఉన్నట్లు క్లియర్గా చూపించడమే మా బాధ్యత ఈరోజు. చాలా భయపడతారు, ఇక్కడికి ఎవరు రారు. అసలు డైలోనే ఒకరిద్దరు వచ్చేయడానికి భయపడతారు. ఇంకా నైట్లో అమావాస్య అంటే ఇంకా ఆలోచించండి ఎందుకు వస్తారు. మీకు ముందుగా దయ్యం అంటే ఏదో పరిచయం చేస్తా. ఈరోజు దయ్యాన్ని ఇంకో పేరు ఏమంటే ఆత్మ అంటారు. మొత్తానికి ఆత్మ ఎక్కడి నుంచి వస్తుందంటే మనిషి చనిపోయిన తర్వాత, కోరికలు తీర్చిన చనిపోయిన తర్వాత స్వర్గాన్ని కానీ లేదా నరకాన్ని కానీ రెండులో ఒక చోటుకు వెళ్ళాలి. ఈ రెండు చోట్లకి పోకుండా మధ్యలో ఉందంటే దాన్నే దయ్యం అంటారు, ఆత్మ అంటారు. ఇక్కడ ఈ ఆత్మలు ఏం చేస్తాయంటే ఇన్కేస్ ఆత్మలు కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇక్కడ ఉండిపోయిందంటే చెట్లలోను ఇట్లా గుట్లలోను ఇలాంటి మడుగులు, ఇది దయాల మడుగు అంటారు దీన్ని. ఈ దయాల మడుగు ఇలాంటి మడుగుల్లో ఉండిపోతాయి. ఈ దయాలకైతే మనిషిని అంటే మనిషిని టచ్ చేసేంత పవర్ ఉండదు వాటికి. మనకే వాటిని టచ్ చేసే అంత ఇది ఉండదు, అసలు విజిబులే ఉండదప్ప చూస్తే మనము. ఏమంటే ఒక దయాన్ని మనం టచ్ చేయలేము, దాన్ని చూడలేము. దయము మనం టచ్ చేయలేదు, చూడలేదు. కాకపోతే ఆ దయానికి ఉన్న పవర్ ఏమంటే మన చుట్టుపక్కల ఉన్న థింగ్స్ని అయితే అవి కదిలిస్తాయి. ఖచ్చితంగా బెదిరించడానికో ఏమో కదిలిస్తాయి. మాకైతే ఇక్కడ ఏం లేదు, మాకైతే ఇంకా ఏమి ఇక్కడ షేక్ చేయడం ఏదంది ఏం లేదు. చూద్దాం మన దగ్గరకు వస్తాదో రాదో, ఇక్కడ ఉందో లేదో కూడా చూద్దాం ఈరోజు. చూద్దాం, కొంచెం వెయిట్ చేసి ఇంకా ఈ చుట్టుపక్కల తిరిగేసి వెళ్దాం. ఇదంతా చూద్దాము. ఒకసారి అయితే ఇక్కడ ఏదో బండ ఒకటి ఉంది, దీని కింద సందులో ఏమన్నా ఉందామో చూద్దాం ఒకసారి. ఏదో ఒక సిగ్నల్ ఇస్తే కదప్ప ఉన్నావా లేదని తెలిసానికి. ఇక్కడ మడుగు కదా, ఒకటి రెండు ఉంటాయో చాలా ఉంటాయో చూద్దాం. ఓ ఏం దెబ్బేస్తావా, ఎట్లా ఉన్నావు మొత్తానికి ఇక్కడ? పెద్ద పెద్ద బండలు ఉన్నాయి, మడుగంట. మడుగులు ఎందుకు దాక్కుంటావు? ఈరోజు బయట రా, చూద్దాం ఏదో మాట్లాడదాం. ఈరోజు డిస్కస్ చేద్దాం కొంచెము. పోను, అక్కడ ఏదో సౌండ్ వస్తుంది. ఏదో సౌండ్ వస్తుంది పోను, ఇక్కడ
చూడు సౌండ్ వస్తుంది. ఏ ఇక్కడేదో ఉందిరా, క్లిక్ క్లిక్. ఓ షట్, తీసుకో. ఓ ఏదో బట్టలంతా వేస్తున్నారు ఇక్కడ. ఇంకొంచెం కిందకి వెళ్ళేట, ఈ వాటర్లో ఏదో సౌండ్ వచ్చింటుంది. ఈ బట్టలు చూసేదనుకున్నా. బాగున్నదప్ప ఇక్కడ. ఇక్కడ దయ్యాలు భయపెట్టిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళని. ఇంత ఘోరంగా ఉంది ఈ ప్లేస్, ఈ ప్లేస్లో ఉండొచ్చు ఉంటే ఒకవేళ. ఇంకా దగ్గరికి రా పవన్, ఉంటే ఇక్కడే ఉండాలా. ఇంకా ఈ చుట్టుపక్కల ఇంకా ఇలా చాలా ఉన్నాయి, ఇంకా ఇక్కడ పక్కడ ఏమైనా ఉన్నాను చూద్దాం పదండి. ఇక్కడైతే ఇంకా ఏం కనిపించలే మనకు. ఇక్కడ ప్లేస్లు అయితే కొంచెం ఘోరంగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నందుకు ఇక్కడ దయాలు ఉంటున్నాయి నాకు తెలిసి. చూడండి ఈ చుట్టుపక్కల అంతా ఇలాగే ఉంది. ఇటుపక్క చూపించు చూడు. ఎక్కడ పద, ఎక్కడరా, ఎక్కడ ఎక్కడ లేదే, ఎక్కడరా, ఇక్కడ ఏది పోయింది? ఇప్పుడు ఏం దయ్యం అంటావా లేకపోతే ఏదైనా జంతువు ఏదైనా వచ్చిందంటావా? ఏదో మొత్తానికి పోయింది. ఇక్కడే ఇంకా కొంతసేపు ఉందాం. ఈ సౌండ్లు చేస్తుంది ఎంత బెదిరిస్తా చూద్దాం. ఒకవేళ దయ్యం అయితే బెదిరిస్తుంది లేదా జంతువుల ఏదో తేల్చుకుందాం ఈరోజు. ఇక్కడే ఉందాం ఇంకా కొంతసేపు. దయ్యం అయితే మళ్ళీ వస్తుంది కదా, చూద్దాం. ఇక్కడ ఇంకా కొంతసేపు వెయిట్ చేద్దాము. దయ్యం అయితే మళ్ళీ ఏదో సౌండ్ చేస్తుంది కదా, సౌండ్ చేస్తుంది బెదిరిస్తుంది. ఇంతకుముందు బెదిరిస్తుంటే బెదిరిస్తుంది లేదా జంతువు అయితే మళ్ళీ రాదు కదా. ఇంకా చూద్దాం. అంతలోపు మీకు ఇంకొక ఇక్కడ బెదిరించిన సందర్భాలు, దయాలు బెదిరించిన సందర్భాలు చెప్తాను వినండి. ఈ ప్లేస్లో ఇక్కడ కూర్చొని ఒక ఆడమనిషి ఈ ప్లేస్లో, ఇక్కడ చూపించు ఒకసారి, ఇక్కడ చూపించు. ఆ ప్లేస్లో ఒకసారి ఆడదయం కూర్చొని ఇట్లా వెంట్రుకలు ముందరకేసుకొని స్నానం చేస్తా ఉన్నదంట. అది చూసి వచ్చి భయపడిపోయి ఇక్కడ వచ్చేసినారు. అదొకటి. ఇంకొకసారి ఇంకా వేరే వాళ్ళు ఇక్కడ పొలాలకు వెళ్తున్న వాళ్ళని చాలా భయపెట్టిందంట ఇక్కడ సౌండ్స్ చేసి. అదేవిధంగా ఇంకా ఏదో భయపెట్టి వాళ్ళకి కనిపించిందంట ఒకసారి రెండు సార్లు బెదిరించిందని చెప్తున్నారు. ఈరోజు అయితే చూద్దాం. మనల్నైతే ఇప్పుడైతే ఏదో జరిగింది. ఇదైతే మొత్తానికి దయ్యం అని నేను ఖచ్చితంగా కన్సిడర్ చేయను, కానీ ఏదో జంతువు అయి ఉంటుంది లేకుంటే ఏదైనా ఏదో సంథింగ్ ఏదో చూద్దాం. ఇంకా కొంచెం వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడే దయ్యం ఇక్కడ కూర్చొని బెదిరించిందంట. అటు చూడండి, అక్కడ కూర్చొని బెదిరించిందంట వచ్చిన వాళ్ళందరినీ. అక్కడ కూర్చొని పొలాలకు వెళ్ళే వాళ్ళని ఇక్కడ వింత సౌండ్లు చేసి బెదిరించిందంట. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడేమన్నా ఉందేమో. ఇంతసేపు సౌండ్లు చేసింది ఇక్కడ, అది దయ్యమా లేకపోతే ఏదైనా జంతువు అర్థం కాల. ఇంకా నాకే ఉంటే ఇంకో సింటమ్స్ ఇంకో రెండు సార్లు అట్లా ఏదైనా సిగ్నల్స్ ఇచ్చినామంటే ఉన్నామని ఫిక్స్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఏదో సిగ్నల్ ఇమ్మా, నీకోసమే కదా వచ్చింది ఎంత దూరము ఈ టైంలో. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తే ఏదో డిస్కస్ చేసి నీ ప్రాబ్లం ఏమి, మా వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాండవు, ఎట్లా ఏమి చూద్దాం. ఇక్కడ కూర్చొని అటు చూపించు. అమ్మో ఇక్కడ కూర్చొని బెదిరిస్తాను ఏంటంట అందరినీ. ఇటు చూపించు ఒకసారి లొకేషన్. ఇప్పుడు ఇది ప్లేస్, ఇక్కడ కూర్చొని బెదిరిస్తాను ఏంటంట అందరినీ.
చూద్దాం ఈరోజు ఎంత టైం పడుతుందో, ఎంత టైం వరకు ఉంటుందో, మాకు కనిపిస్తుందో లేదో, మాతో మాట్లాడుతుందో లేదో ఈరోజు ఏదో చూద్దాం. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎట్లా అంటే, ఏదో తీరని కోరికలతో చనిపోతారు, ఇట్లా చెట్లలోనూ పుట్టల్లోనూ ఇట్లా ఉండిపోతారు. ఇక్కడున్న వాళ్ళందరినీ అయితే బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే దీన్ని దయ్యాల మడుగు అని పేరే పెట్టినారు ఇక్కడ. ఈరోజు అయితే మనకి మన కెమెరాకి మనకి ఏమైనా దొరుకుతుందా చూద్దాము. దొరికిందంటే ఓకే, సిచ్యువేషన్ ఏమి, ఎట్లా మీ డిమాండ్స్ ఏమీ తెలుసుకుందాము. ఏం పవన్, మనం ఇద్దరు దానికి ఏమన్నా రాలేదంటవా? ఒకవేళ నేను ఒక్కడే ఉంటాను, ఒక్కడే ఉండి చూసేదా? రిస్క్ ఏమో రెడ్డి, రిస్క్ ఏముంది ఇక్కడ? ఏం ఇంతవరకు ఏదైనా అదేం దయ్యం అనుకుంటున్నావా? ఏం జంతువు ఏదో పోయినట్టుంది సింటమ్, సౌండ్స్ అయితే పరిగెత్తింది కదా, దయ్యం అయితే ఎందుకు పరిగెత్తుంది? నేను ఒక్కడే ఉంటాను ఇక్కడ. లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఏం పర్లేదు, ఇక్కడే ఉంటాను, తర్వాత నేను కాల్ చేస్తాను మళ్ళీ రా. ఓకేనా? ఓకే రా. ఇక్కడ అక్కడ నేను సెట్ నేను సెట్ చేసుకుంటాను, ట్రైపాడ్ అంతా సెట్ చేసుకుని అక్కడే వెయిట్ చేస్తాను. పవన్ అయితే ఇంటికి పంపించేస్తానని ఇప్పుడు. పవన్ బాయ్, నిదానంగా వెళ్ళిపోండి రాయ్. పవన్ అయితే వెళ్ళినాడు, ఇంకైతే మనం ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే ట్రైపాడ్ సెట్ చేసుకొని ఇక్కడ ఏదో కొంచెం ఘోరంగా ఉంది, చూద్దాం అండి మనం ఇప్పుడు ఏమన్నా వస్తుందేమో. ఇప్పుడన్నా రావచ్చు కదా. ఓ, ఇక్కడ ఏదో ఉందండి చూద్దాం. మనకి ఈరోజు అదృష్టం లేనట్లుంది. ఏమ్మా ఇక్కడేమన్నా లేవా? సరే, ఇక్కడైతే మనకేం ఇంకా ఏమిది సౌండ్ అయితే ఏదో వస్తుంది. ఏంది ఇది, వస్తే మాతో మాట్లాడచ్చు కదా. ఇట్లా చిన్న చిన్న సౌండ్లు అయితే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ట్రైపాడ్ సెట్ చేసుకుందాము. ఆ పక్కన వస్తుందా, ఈ పక్కన వస్తుందని చూద్దాము. నేనైతే ఇక్కడ కూర్చుంటా. వెయిట్ చేద్దాం కొంతసేపు. అంతలో మీకు ఒక దయ్యం హిస్టరీ చెప్తాను చూడండి. దయ్యాలు ఎట్లంటే ఏం చేయలేవు పాపం, కానీ బెదిరిస్తాయి. ఎట్లంటే అవి కొంచెము ఎక్స్ట్రా ఎనర్జీ కదా, ఆ ఎక్స్ట్రా ఎనర్జీతో కొంచెం బెదిరిస్తాయి. ఇక్కడైతే ఎంతసేపు వెయిట్ చేసినా సౌండ్స్ అయితే వచ్చినాయి, మాకైతే ఏది కనిపించలేదు. మనిషి చనిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా 23 గ్రాములు బరువు తగ్గుతారంట, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఇది. ఇక్కడ చూస్తే మనకి ఏం కనిపించలేదు. మనకు చెప్పిన పెద్దవాళ్ళని కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగినాం పెద్దవాళ్ళని, చాలామంది చెప్పినారు ఇక్కడ దయ్యాలు ఉన్నాయని. మనకైతే 2 సార్లు సౌండ్ వచ్చినాయి, మనకి ఇంకేం కనిపించలేదు. ఇప్పటికే టైం ఓవర్ అవుతుంది, 1.5 అవుతుంది, ఇంకా మేము రిటర్న్.